గుడ్ మార్నింగ్. ముందుగా ఈనాడు అక్రమమైనా కట్టేద్దాం, కూల్చేదెవరో చూద్దాం, నామమాత్రంగా మారిన టాస్క్ ఫోర్స్ కమిటీలు, హెచ్ఎండిఏ, కొన్ని చోట్ల మినహా మరెక్కడ చర్యలు లేవు, నేతల ఒత్తిళ్లతో జడుస్తున్న యంత్రాంగం, టీఎస్బి పాస్ లో ఫిర్యాదులకు విలువేది, తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, మల్లు స్వరాజ్యం అస్తమయం, అనారోగ్యంతో కొన్ని రోజులుగా ఆసుపత్రిలో, నేడు ఎంబీ భవన్ కు పార్థివ దేహం, చివరి కోరిక మేరకు వైద్య కళాశాలలకు భౌతిక కాయం, కొన్నేదాకా బదులం, యాసంగి వరి పంట మొత్తం కేంద్రం కొనాల్సిందే, పంజాబ్ తరహాలో 100% సేకరించాల్సిందే, మంత్రులు ప్రజాప్రతినిధులతో ఢిల్లీలో ధర్నా, పార్లమెంట్ లో నిలదీత, రాష్ట్రంలోనూ ఆందోళనలు, 21న శాసనసభాపక్ష సమావేశం, అదే రోజు ఢిల్లీకి మంత్రులతో సమావేశంలో సీఎం కేసీఆర్ నిర్ణయం, ఉక్రెయిన్ పై హైపర్సోనిక్ క్షిపణి, భూగర్భం లోకి ఐదగారంపై ప్రయోగించిన రష్యా, మరో బ్యారక్స్ పైన విసుకుపడిన సేనలు, 50 సైనికుల మృతదేహాలు లభ్యం. వినండి, రిజర్వాయర్ నిండింది, 396 చోట్ల సాంకేతికతతో సాగునీటి వృధాకు అడ్డుగట్ట, స్టడీ సర్కిల్లో డిజిటల్ శిక్షణ, ఆన్లైన్ పాఠాలు, వీడియోలు, మాక్ టెస్టులు, 1 నుంచి తరగతుల ప్రారంభానికి ఏర్పాట్లు. ఇప్పుడు సాక్షి, 3.2 లక్షల కోట్ల పెట్టుబడులు, భారత్ లో వచ్చే 5 పెట్టనున్నట్లు జపాన్ ప్రకటన, ప్రధాని మోదీతో జపాన్ ప్రదర్శిని కిషిడా భేటీ, ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై చర్చలు, సహజ వనరుల అభివృద్ధిలో భాగస్వామ్యాన్ని పెంచుకోవాలని నిర్ణయం, ఉక్రెయిన్ పై రష్యా దాడిని తీవ్రమైనదిగా అభివర్ణించిన కిషిడా, ఏకపక్ష బల ప్రయోగాన్ని సహించబోమని స్పష్టీకరణ, RRR టికెట్ ధరల పెంపు, రాష్ట్రంలో RRR సినిమా టికెట్ల ధరలను 10 రోజుల పాటు పెంచుకునేందుకు హోంశాఖ అనుమతించింది, థియేటర్ల స్థాయిని బట్టి 50 నుంచి 100 వరకు పెంచుకోవచ్చని తెలిపింది, కళ్ళ నుండి చూడలేని కబోదులు, కాళేశ్వరం ద్వారా కొత్తగా 1 ఎకరానికైనా నీరు పారిందా అని విపక్ష నేతలు ప్రశ్నించడం సిగ్గుచేటని మంత్రి హరీష్ రావు మండిపడ్డాడు, కళ్ల ముందు పొలాలు కనిపిస్తున్నా చూడలేని కబోదుల్లా మాట్లాడుతున్నారని విమర్శించారు, తెలంగాణ ఉద్యమంలా వరిపోరు, కేంద్ర ప్రభుత్వంతో తాడోపేడ తేల్చుకుందాం, కేసీఆర్, పంజాబ్ తరహాలో ధాన్యం పూర్తిగా కొనుగోలు చేయాల్సిందే, ఫామ్ హౌస్ లో మంత్రులతో ముఖ్యమంత్రి అత్యవసర భేటీ, 6 గంటల పాటు సాగిన సమావేశం, రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులను ప్రస్తావించిన సీఎం, రేపు తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ శాసనసభాపక్ష భేటీ, పార్టీ రాష్ట్ర కార్యవర్గం, జెడ్పీ చైర్మన్లు, జిల్లా అధ్యక్షులంతా రావాలి, అదే రోజున సీఎం నేతృత్వంలో ఢిల్లీకి మంత్రుల బృందం, అవసరమైతే ప్రధానితో భేటీ, పార్లమెంట్ లో నిరసన నిర్ణయం, అరుణ కిరణం అస్తమించింది, సాయుధ పోరాట యోధురాలు, మల్లు స్వరాజ్యం కన్నుమూత, భూస్వామ్య కుటుంబంలో పుట్టి పేదల కోసం పోరాటం, 2 సార్లు ఎమ్మెల్యేగా ప్రజాసేవ, 91 ఏళ్ల వయసులో అనారోగ్యంతో హైదరాబాద్ లో కన్నుమూత, సీఎం కేసీఆర్ సహా పలువురు ప్రముఖుల సంతాపం, ప్రజల సందర్శనార్థం నేటి ఉదయం 6 నుంచి 10 దాకా ఎంబీ భవన్ కు పార్థిక దేహం, అనంతరం 4 తరలింపు, వైద్య కళాశాలకు భౌతిక కాయం అప్పగింత, పెట్టుబడుల కోసం అమెరికాకు కేటీఆర్, రాష్ట్రానికి భారీ పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కె తారక రామారావు నేతృత్వంలో ఉన్నతాధికారుల బృందం అమెరికా పర్యటనకు బయలుదేరి వెళ్లింది, కేటీఆర్ తో పాటు పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, వివిధ శాఖల అధికారులు శనివారం ఉదయం హైదరాబాద్ నుంచి అమెరికా పయనమయ్యారు, హైపర్ దాడి, ఉక్రెయిన్ పైకి హైపర్సోనిక్ క్షిపణి, భారీ ఆయుధగారం ధ్వంసం, నగరాలపై భీకరంగా రష్యా దాడులు, యూరోప్ లో కెళ్లి అతిపెద్దదైన అజోస్టాల్ స్టీల్ ప్లాంట్ నీలబట్టం, ప్రత్యర్థుల గుండెల్లో పిడివాకు, రష్యాకు సహకరిస్తే తీవ్ర పరిణామాలు, షీ జిన్పింగ్ కు జో బైడెన్ హెచ్చరిక, నాటో సైనిక విన్యాసంలో విషాదం, 4 అమెరికన్ల జవాన్ల మృతి, ఇప్పుడు ఆంధ్రా జ్యోతి, మళ్లీ వరి వార్, కేంద్రంపై యుద్ధానికి సిద్ధమవుతున్న రాష్ట్ర ప్రభుత్వం, యాసంగి వరి ధాన్యం మొత్తం కేంద్రం కొనాల్సిందే, ఇదే డిమాండ్ తో రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ ఆందోళనలు, పార్లమెంట్ లోను పార్టీ ఎంపీల నిరసనలు, సీఎం కేసీఆర్ నిరసన కార్యక్రమాల రూపకల్పనపై రేపు టీఆర్ఎస్ ఎల్పీ భేటీ, జిల్లా అధ్యక్షులు సహా పలువురు ముఖ్యులకు ఆహ్వానం, సమావేశం అనంతరం మంత్రుల బృందంతో ఢిల్లీకి సీఎం, కేంద్ర మంత్రులను అవసరమైతే మోదీని కలవాలని నిర్ణయం, ఫామ్ హౌస్ లో మంత్రులతో ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక భేటీ, అందుబాటులో ఉన్న మంత్రులకు సీఎం ఆకస్మిక పిలుపు, కార్యక్రమాలు రద్దు చేసుకుని ఫామ్ హౌస్ కు మంత్రులు, 3 మినహా మంత్రులంతా హాజరు, కవిత కూడా రాబోయే రోజుల్లోనూ బీజేపీతో యుద్ధమే, ఆ పార్టీని వదిలిపెట్టే లేదు, ఒక్కో అంశంపై పోరాడతాం, ఉద్యోగ నోటిఫికేషన్లకు సీఎం గ్రీన్ సిగ్నల్, ముందుగా ఓసారి సమీక్షించాలని మంత్రి హరీష్ కు సూచన, ఆ తర్వాత నోటిఫికేషన్ ప్రారంభించాలని ఆదేశాలు, ఫామ్ హౌస్ లో మంత్రులు సీఎస్ సుమేష్ తో సీఎం భేటీ, నోటిఫికేషన్లపై రేపు సమీక్ష నిర్వహించనున్న హరీష్ రావు, భర్తీకి తప్పని జాప్యం, 9 నెలల్లో పూర్తి చేస్తామన్న కేటీఆర్, సింగిల్ స్టేజ్ ప్రాసెస్ పోస్టుకే 5-6 నెలల సమయం, గ్రూప్ 1 భర్తీకి 7.5 పట్టే ఛాన్స్, జీవోలు ఇండెంట్లు నోటిఫికేషన్లు పరీక్షలు దాటాల్సిందే, టెట్ నిర్వహణకే 6 నెలలు, ప్రభుత్వ ఉద్యోగాలకు వయో పరిమితి 10 సడలింపు, ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం,
2024 March 18th వరకు అమలు. మల్లు స్వరాజ్యం అస్తమయం, కన్ను మూసిన సాయుధ పోరాట యోధురాలు, 18 రోజులుగా ఆసుపత్రిలో చికిత్స, 14వ ఏటనే ఉద్యమ బాట, నిజాంపై సమరం, గిరిలా దళాలతో రజాకర్లు తరిమిన ధీరశాలి, తుపాకీ పట్టి మహిళా దళంలో కీలక పాత్ర, 2 సార్లు తుంగదుడు నుంచి ఎమ్మెల్యేగా ఎన్నిక, ప్రజా జీవితంలోనూ పోరాట పంతానే, భౌతిక కాయం నేను నల్గొండ వైద్య కళాశాలకు అప్పగింత, ఉపరాష్ట్రపతి వెంకయ్య, కేసీఆర్ సంతాపం. జిల్లాలో ఆయుష్ ఆసుపత్రులు. జిల్లా కేంద్రం ఆసుపత్రిలో 20 పడకలతో ఏర్పాటు. ఆయుర్వేదంగా యోగా, యునాని, నేచురోపతి, పంచకర్మ సేవలు. రాష్ట్ర వ్యాప్తంగా 421 ఆయుష్ వెల్నెస్ కేంద్రాలు. మందులు అందజేత, యోగా కోసం సిబ్బంది, ఒక్కో కేంద్రానికి 10 లక్షలు విడుదల. పేదరికమ సిగ్గుపడు. కొడుకు కుటుంబానికి నిప్పు పెట్టిన తండ్రి, కిటికీల్లోంచి 5 బాటిల్ పెట్రోల్ లోపలికి విసిరివేత. కుమారుడు, కోడలు, ఇద్దరు మనవరాలు సజీవ దహనం. తప్పించుకునేందుకు వీలు లేకుండా పథకం. తలుపులు క్లోజ్, పైన నీళ్ల ట్యాంకు ఖాళీ. కేరళలో ఘోరం, 50 సెంట్ల భూమి కోసమే. 3.2 లక్షల కోట్లు భారత్ లో జపాన్ పెట్టుబడులు. ఉక్రెయిన్ పై దాడి తీవ్రమైన అంశం. ప్రపంచ రాజకీయ చిత్రపటాన్ని సైనిక బలంతో మార్చేస్తానంటే కుదరదు. రష్యా చర్చతో ప్రపంచ శాంతికి భంగం. జపాన్ ప్రధాని ఒమియో కిషిదా వ్యాఖ్యలు. ప్రధాని మోదీతో శిఖరాగ్ర సమావేశం. ఉక్రెయిన్ లో సంఘర్షణ విడనాడాలి, దౌత్య మార్గాలనే పరిష్కరించుకోవాలి. ఉమ్మడి ప్రకటనతో భారత్ జపాన్ పిలుపు. ఇప్పుడు వెలుగు. సర్కార్ నిర్లక్ష్యంతో 2,500 పోస్టులు భర్తీ కాలే. కోర్టుల్లో ఆగిన పోస్టులపై కౌంటర్ వేస్తలే. క్లియరెన్స్ వచ్చిన వాటిని నింపలే. 616 పిఇటి, 369 ఫార్మసిస్ట్ పోస్టులతో పాటు పలు నియామకాలు పెండింగ్ లోనే. 530 ఉర్దూ టీచర్ పోస్టుల భర్తీలోనూ ఇదే తీరు. 1998 డిఎస్సీ క్వాలిఫైడ్ అభ్యర్థులకు 20 ఏండ్లైనా జరగని న్యాయం. ఏండ్ల తరబడి వేలాది మంది ఎదురుచూపులు. సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం ఇక లేరు. అనారోగ్యంతో హైదరాబాద్ లోని కేర్ ఆసుపత్రిలో తుదిశ్వ. ఏజ్ లిమిట్ పెంపుపై జీవో. ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో అభ్యర్థుల ఏజ్ లిమిట్ సర్కారు 10 ఏళ్లు పెంచింది. ప్రస్తుతం 34 ఏళ్లు ఉన్న ఏజ్ లిమిట్ ను 44 ఏళ్లకు పెంచుతూ సిఎస్ సోమేష్ కుమార్ జీవో జారీ చేశారు. ఇది 2 ఏళ్ల అమల్లో ఉండనుంది. హైకోర్టుకు మరో 10 మంది కొత్త జడ్జీలు. రాష్ట్ర హైకోర్టుకు మరో 10 మంది కొత్త జడ్జీలు రానున్నారు. సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సుతో వీరి నియామకానికి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆమోదం వేశారు. కేంద్రంతో మళ్ళా వడ్ల కొట్లాట. ధర్నాలు, ఆందోళనలు చేద్దాం. మంత్రులతో సీఎం కేసీఆర్ స్వామిలో ఎమర్జెన్సీ మీటింగ్. హాజరైన ప్రశాంత్ కిషోర్ యాసంగి సాగు. తాజా రాజకీయ పరిస్థితులపై చర్చ. రేపు టీఆర్ఎస్ ఎల్పీ భేటీ. టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ ఎల్లారెడ్డిపేటలో మరింత ముదిరిన ఫేస్బుక్ పోస్ట్ గొడవ. 23 మంది బీజేపీ నేతలను అరెస్ట్ చేసిన పోలీసులు. టీఆర్ఎస్ నేత తోట ఆగయ్య ఇంటిపై దాడి చేశారంటూ కేసు. గాయపడిన బీజేపీ నేతలను వేరే ఆసుపత్రికి మార్చిన పోలీసులు. ఎక్కడ తీసుకెళ్లారో చెప్పాలంటూ బీజేపీ నేతలు డిమాండ్. ఎల్లారెడ్డిపేటలో మంత్రి గంగుల ఎమ్మెల్యేల ర్యాలీ. రాస్తారోకో. బీజేపీ నేతలపై దాడులు తమకు పెద్ద విషయం కాదంటూ గంగుల వార్నింగ్. ఎమ్మెల్యే షకీల్ కొడుకు క్లీన్ చిట్. జూబ్లీహిల్స్ యాక్సిడెంట్ కేసులో లొంగిపోయిన నిందితుడు అప్నాన్ తనే కారు నడిపినట్లు వాగ్మూలం. ఫింగర్ ప్రింట్ సాధారణంగా నిర్ధారణ. ప్రమాద సమయంలో కారులో 3 అందులో ఎమ్మెల్యే కొడుకు రాహెల్ కూడా. నిందితుల్లో రాహెల్ పేరు చర్చలే. అతడు ఎక్కడున్నాడో తెలియదన్న పోలీసులు. ఇప్పుడు నమస్తే తెలంగాణ. దిమాక్ లేని బీజేపీ కాంగ్రెస్. తెలంగాణ అభివృద్ధిని ఓర్వలేకనే విపక్షాల విమర్శలు. ప్రాజెక్టులకు దేవుళ్ల పేరు పెడితే తప్పేమిటి, నొప్పేమిటి? రాష్ట్రంలో మేము 80,000 ఉద్యోగాలు ఇస్తున్నాం. కేంద్రంలో 16 లక్షల ఖాళీ భర్తీకి చర్యలేవి. నిలదీసిన ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు. యాదాద్రి సమారోహం. రేపటి నుంచి పంచకుండాత్మక యాగంతో మహాకుంభ సంప్రోక్షణ. వారం పాటు పారాయణాలు. 28 నుంచి స్వామివారి దివ్య దర్శనం. గర్భాలయంలో పరిశుద్ధ కార్యక్రమం పూర్తి. ఇతర మూర్తులకు జలాభిషేకం. ఉక్రెయిన్ పై హైపర్సోనిక్ క్షిపణి. మొదటిసారిగా ప్రయోగించిన రష్యా సేనలు. ఆయుధ గోదాంను ధ్వంసం చేశామని వెల్లడి. అజోస్టాల్ స్టీల్ ప్లాంట్ రష్యా హస్తగతం. పౌరుల తరలింపులకు కొత్తగా 10 కారిడార్లు. యుద్ధంలో మేము జోక్యం చేసుకోం అమెరికా. 7 తర్వాత చైనాలో మళ్లీ కరోనా మరణాలు. శనివారం 2 మృతి. తెలంగాణ వడ్లు ఎందుకు కొనరు? పంజాబ్ ధాన్యం కొంటారెందుకు? పంజాబ్ లో 2 పంటలు లిట్ల కొంటారు, తెలంగాణలో 1 పంటనే కొంటారెందుకు? ఎందుకు ఈ వివక్ష? మోదీ సర్కారుపై వరి యుద్ధం. తెలంగాణ సర్కారు రణబేరి. ఢిల్లీ దుర్మార్గంపై టీఆర్ఎస్ దండయాత్ర. రేపు తెలంగాణ భవన్ లో విస్తృత సమావేశం. తర్వాత సీఎం ఆధ్వర్యంలో ఢిల్లీకి బృందం. హైకోర్టుకు 10 మంది కొత్త జడ్జీలు. కొలీజియం సిఫార్సులకు కేంద్రం ఆమోదం. నేడు రేపు రాష్ట్రపతి కోవింద్ ఆమోదం ముద్ర. 10కి పేరున్న మహిళా న్యాయమూర్తులు. ఈ నెల 23 కొత్త జడ్జీల ప్రమాణ స్వీకారం. కామ్రేడ్ స్వరాజ్యం కన్నుమూత. ఈ ఇల్లే కోచింగ్ సెంటర్. పెట్టుబడుల కోసం అమెరికాకు కేటీఆర్. లాస్ ఏంజిల్స్, శాన్డియాగో, శాన్జోస్, బోస్టన్, న్యూయార్క్ నగరాల్లో పర్యటన. ప్రముఖ కంపెనీల ప్రతినిధులతో చర్చలు. ఇప్పటికే $500 కోట్ల పెట్టుబడులు పెట్టిన అమెరికా సంస్థలు. ఇప్పుడు విజన్ ఆంధ్ర. తెలంగాణ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం కన్నుమూత.
అస్వస్థతతో చికిత్స పొందుతూ తుది శ్వాస. నిజాం పాలనను వణికించిన వీరనారి. ఆమెపై 10,000 రివార్డు ప్రకటించిన నైజాం సర్కార్. ఆమె మృతికి సిపిఎం నేతల సంతాపం. నేడు నల్లగొండలో అంత్యక్రియలు. వలసవాద మైండ్ సెట్ నుంచి బయటపడాలి. మెకాలే విద్యా విధానాన్ని పూర్తిగా తిరస్కరించాలి. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పిలుపు. ప్రాజెక్టుల పేరుతో వేలాది మందిని రోడ్డున పడేశారు. సొంత ఫామ్ హౌస్ కోసమే నీటి ప్రాజెక్టుల నిర్మాణం. కేసీఆర్ పై విమర్శలు గుప్పించిన టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి. సీమ అభివృద్ధికి ఏం చేశారో చెప్పండి. ఏపీలో జగన్ అరాచక పాలన సాగుతుంది. సీమ ప్రాజెక్టులకు కేటాయింపుల్లో నిర్లక్ష్యం. కడపలో కిషన్ రెడ్డి వ్యాఖ్యలు. సారా మరణాలన్నీ జే గ్యాంగ్ మాఫియా హత్యలే. మద్యం అమ్మకాలు అప్పులపై శ్వేతపత్రం. మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు డిమాండ్. జగన్ ఇలాకాల్లో నకిలీ మద్యం చెలామణి. లోకేష్. కర్ణాటకలో బోల్తాబోర్డ ప్రైవేట్ బస్సు ఘటనలో 10 మంది దుర్మరణం. యాసంగి ధాన్యం కనుగోళ్లపై పోరు. కేంద్ర విధానాలపై ప్రత్యక్ష పోరాటానికి సిద్ధం. 21న తెలంగాణ శాసనసభ సమావేశం. అదే రోజు ఢిల్లీ వెళ్లనున్న సీఎం కేసీఆర్.